సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు నాయని ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే ఆయన కోసం స్టాండ్ బైగా ఉంచిన విమానంలో పేలుడు పదార్థాలు లభించినట్లు అధికారులు తెలిపారు మోదీ అమెరికా పర్యటన కోసం ఉంచిన అదనపు విమానం బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ హండ్రెడ్ బిజినెస్ క్లాస్లో నిర్వీర్యం చేసిన గ్రెనేడ్ ఉన్నట్లు విమాన సిబ్బంది గుర్తించారు ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు హైదరాబాద్లో మెట్రో పోలీస్ సదస్సు జరగనుంది పదవ తేదీ రోజు ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల మంది ప్రజాప్రతినిధులు కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ హర్యానాలోని కర్నాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్పై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్ ఒక్క హర్యానాలో మాత్రమే రైతులపై నాలుగు శాతం పన్ను వేసింది హర్యానాలో పండే గోధుమలు ధాన్యంపై పన్ను ఎందుకు వేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలం రామాకపేటలో దారుణ సంఘటన జరిగింది కొంతమంది దుండగులు డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా విద్యార్థిని తల్లిపైనా అత్యాచారానికి ప్రయత్నించారు తప్పించుకున్న మహిళ స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ జిల్లా జరిగే వద్ద మినీ ట్రక్కు లోయలో పడింది ఈ ప్రమాదంలో పదకొండు మంది కళాకారులు మృతి చెందగా నలభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో రావణ దహన కార్యక్రమంలో విషాద సంఘటన చేసుకుంది రావణ దహనానికి లక్షలాది మంది హాజరయ్యారు రావణ దహన కార్యక్రమం ముగిసి తిరిగి వెళ్తుండగా తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో ముప్పై రెండు మంది మృతి చెందగా యాభై మంది గాయపడినట్లు సమాచారం హైదరాబాద్లోని చాంద్రాయనగుట్టలో వారం క్రితం కు గురైన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు బడంగపేట్లో బాలుడు మృతదేహం లభ్యమైంది ఈ కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు